ధన్యోస్మి ధన్యోస్మి దేవాస్మివాని అంశం అవతరించి ఇంతవానికి నీకటి చుడ నగుచు ఎంతలంతలో కార్యంసి చేసి ఇంతటి అకార్యమున రేప ఎట్టులు నమస్కారం ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం సురభి ఈ పేరు వింటే చాలు ఓ కళాశిఖరం మన మదిలో మెదులుతుంది ఆధునిక తెలుగు నాటక రంగానికి ఎంత చరిత్ర ఉందో సురభికి కూడా అంతే చరిత్ర ఉంది నూట ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాటక రంగాన్ని శ్వాసిస్తూ లాలిస్తూ వస్తున్న సురభి నాటక సమాజం ప్రతి తెలుగువాడికి గర్వకారణం సురభి అంటే నాటకం నాటకం అంటే సురభి అని ప్రజల హృదయాల్లో చిరస్థానం ఏర్పరచుకున్న ఈ నాటక సమాజాన్ని అభివృద్ధి చేసిన వారు ఎందరో ఎందరెందరో వీరిలో రెకందర్ కుటుంబం కూడా ఒకటి మరి ఈరోజు ఎందరో మహానుభావుల్లో రెకందర్ కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు మన అతిథి ఇక ఎందుకు వారితో మాట్లాడదాం విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన్మించారు ఆర్ నాగేశ్వరరావు అభిమానులకు బాబ్జీగా వీరు సుప్రసిద్ధులు హెచ్ఎస్ఎల్సీ వరకు విద్యను అభ్యసించిన నాగేశ్వరరావు నాలుగు సంవత్సరాల వయసులోనే బాల నటుడిగా రంగస్థల ప్రవేశం చేశారు శ్రీరామ శ్రీకృష్ణ విష్ణువు వీరబ్రహ్మం నక్షత్రకుడు కార్యవర్తి తదితర పాత్రలను ధరించి నాటకాభిమానుల మెప్పును పొందారు తల్లి సుభద్రమ్మ గురువులు గరిమళ్ల రామమూర్తి పద్మశ్రీ బీవీ కారంతిజీల దగ్గర రంగస్థల మెలకువలను అవపోసన పట్టారు వివిధ పాత్రల పోషణతో పాటు రంగస్థల నిర్వహణకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం గురువుల దగ్గర శిక్షణ పొందడం వల్లే వచ్చిందంటారు నాగేశ్వరరావు నమస్కారం ఆంధ్ర నాటక రంగ చరిత్రలో పౌరాణిక నాటకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పౌరాణిక నాటకం అనగానే సురభి సంస్థ గుర్తుకు రావడం సహజం సురభి సంస్థ కళాకారుడు నిర్వాహకుడు అయిన బాబ్జీ గారిని ఈరోజు రంగస్థల రత్నాలు కార్యక్రమంలో పలకరిద్దాం నమస్కారం బాబ్జీ గారు సురభి బాబ్జీగా సుప్రసిద్ధులైన మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా నా పూర్తి రేఖన్ రేఖందర్ నాగేశ్వరరావు నేను మా సంస్థ సురభి కాబట్టి సురభి నాగేశ్వరరావుగా సురభి బాబ్జీగా నేను సురభి బాబ్జీగా నేను బాగా పాపులర్ అయ్యానమ్మా నేను ఒకనాడు శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు గ గజపతి నగరం ఆ రోజు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉండేది గజపతి నగరం ఇప్పుడు విజయనగరం జిల్లాకు వచ్చింది ఆ గజపతి నగరంలో నేను ఫార్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో పుట్టడం జరిగింది ఇప్పుడు నాకు అరవై దాట అరవై ఒకటిలో ప్రవేశించానమ్మ సురభి నాటకం పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం సురభి అనేటువంటి ఒక మారుమూల గ్రామం కడప జిల్లాలో కీచకవధ నాటకంతో మా సురభి నాటకాలు ప్రారంభమయ్యాయి అంతవరకు కూడా మా వాళ్ళు ఈ పపెట్ షో వాళ్ళు నాది ఐదో జనరేషన్ అమ్మ ఫస్ట్ జనరేషను వనార్స్ సంజీరావు గారమ్మ వనార్స సంజీరావు గారికి కృష్ణయ్య గారు వెంకయ్య గారు రామయ్య గారు ముగ్గురు కొడుకులమ్మ వాళ్ళు రెండో తరం అమ్మ వాళ్ళ సంతానంలో గోవిందరావు గారు చంద్రామయ్య గారు వాళ్ళు బ్యాచ్ వాళ్ళ తర్వాత మళ్ళీ మా అమ్మలు మా నాన్నగారు ఫోర్త్ జనరేషన్కి వచ్చాము నాది ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ జనరేషన్స్ అమ్మ సురభి సంస్థ పుట్టి ఈ సంవత్సరం నూట ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో అడిగిపెట్టిందమ్మా బహుశా ప్రపంచ నాటకరంగ చరిత్రలో ఒక కుటుంబ వ్యవస్థ నాటకాన్ని నమ్ముకొని నాటక మీదే జీవిస్తూ నాటకానికి అంకితమైన ఏకైక సంస్థ సురభి అండంలో ఇక అత్యయోక్తి కాదమ్మా ఇంత గొప్ప సంస్థ ఒక ఫ్యామిలీ ట్రెడిషన్ ఈ నూట ఇరవై సంవత్సరాలుగా ఉన్నది సులభి అని పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రపంచం చూసిన వాళ్ళంతా కూడా నాతో చెప్పడం జరిగిందమ్మా సురభి పరంపరకు చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలికి నలభై రెండు సంవత్సరాల నుండి కార్యదర్శిగా ఉన్నారు ఆర్ నాగేశ్వరరావు దీంతో పాటు ఐదు సురభి ఫెడరేషన్ల ఉమ్మడి బ్యానర్ అయిన సురభి నాటక కళా సంఘానికి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కార్యదర్శిగా కొనసాగుతున్నారు రంగస్థల కళపై మంచి పట్టున్న నాగేశ్వరరావు నాటకాల నిర్వహణలో సమర్థుడైన దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు వీరి దర్శకత్వంలో వచ్చిన రామరాజ్యం శ్రీకృష్ణ లీలలు వీరబ్రహ్మం బాలనాగమ్మ జై పాతాళ భైరవి నాటకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు పద్మశ్రీ బివి కారంత్జీ దర్శకత్వం వహించిన చండీప్రియ నాటకానికి సహాయ దర్శకుడిగా పనిచేయడం తనకు లభించిన అరుదైన గౌరవం అంటారు ఆర్ నాగేశ్వరరావు మీరు ఏ నాటకంతో ప్రవేశం చేశారు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అసలు నాటకం మన తెలుగు నాటకం పుట్టింది పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై నాటకం పుట్టింది మనకి తెలుగులో పద్దెనిమిది వందల ఎనభై ఐదు మా సురభి నాటకం ఆనాడు సురభిలో రామ్రెడ్డి చెన్నారెడ్డి అంటే సురభి పెద్దలు వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయం సుబ్బమ్మగారు అమ్మాయి ఆ పెళ్లి సందర్భంగా మా వాళ్ళని వచ్చి ఒక ప్రదర్శన ఏర్పాటు చేయమంటే అంతవరకు తోలుబొమ్మలు ఆడుతున్నారు మా వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ఆ తోలుబొమ్మలాంటి ఒక నాటకాన్ని కీచక వదని ఆ తెర వెనక వాళ్ళు తెర ముందుకు రావడం జరిగింది అంటే తెర వెనక ఏ పాత్రలకు ఎవరు పాడారో వాళ్ళు రంగస్థలం మీద సొరభీలో వేయడం జరిగిందమ్మ ప్రధాని దీనికి ఆర్జులు శ్రీ వనారసు గోవిందరావు గారు వారి తమ్ముడు శ్రీ వనారసు చంద్రరామయ్య గారు వెళుతున్నారు అన్నదమ్ములమ్మ అయితే వనార్సు గోవిందరావు గారు సురభి వ్యవస్థాపకుడే కాకుండా ఆయన నాటక ఆంధ్రనాట కళోద్ధారకుడు అనే బిరుది కూడా పరిషత్తు ఇవ్వడం జరిగింది గోవిందరావు గారు సురభ వ్యవస్థాపకుడే కాకుండా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మా తాతగారి సమాజం తెనాల్లో ప్రదర్శిస్తున్నప్పుడు ఆంధ్రనాట కళా పరిషత్తు కూడా మా హాల్లోనే మా తాతగారి హాల్లోనే ప్రారంభించడం జరిగింది అప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు గోవిందరావు కొత్తపల్లి లక్ష్మీ గారు పెద్ద పెద్ద కలిసినప్పుడు పరిషత్ కూడా గోవిందరావు గారిలో వన్ ఆఫ్ ది పార్ట్ ఆయన ఒక ప్రముఖమైన స్థానం ఉందాము పరిషత్తులో తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ సొరభి పెద్దలు మమ్మల్ని ఆ సొరభీలోనూ ఇప్పటికీ ఆ బిల్డింగ్ అలాగే ఉందమ్మా మీరు ఆ ఫోటో చూస్తారు కొన్ని సంవత్సరాల పాటు మా వాళ్ళందరూ అక్కడ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ కొన్ని నాటకాలు వ్రాయించి మా వాళ్ళతో ఆడిపించడం జరిగింది కొంతకాలం పోయిన తర్వాత మా వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పెరిగి శాఖోపశాఖలు పెరిగిన తర్వాత అరవై సమాజాలు ఆంధ్ర రాష్ట్రం అంతటా దిగ్విజయంగా నాటకాలు పెద్ద అరవై అంటే ఒక్కొక్క జిల్లాకి మూడేసి నాలుగైదు సమాజాలు ఉండేవి ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో రాను రాను అన్ని సభ ఒకటే కుటుంబం అమ్మ ఒకే కుటుంబం మా తాతలు అమ్మలు పిన్నలు బావలు మామూలు ఇలాగా గోవిందరావు గారికి పది మంది కూతుళ్ళు ముగ్గురు కొడుకులు ఈ పదమూడు మందికి పదమూడు సం పదమూడు సంస్థలు ఉండేవి చిన్నరామయ్య గారికి ముగ్గురు కొడుకులు వీళ్ళు ముగ్గురికి మూడు సమాజాలు ఉండేవి వేలవి ఇరవై సమాజాలు ఉండేవి నాగేశ్వరావు గారు సురభి సంస్థలో ఏడు తరాల వాళ్ళు ఉన్నారని మీరు అన్నారు మీ కుటుంబం గురించి కొంచెం వివరంగా చెప్పండి మా స ఇప్పుడు నాది ఐదో జనరేషన్ అమ్మ ఇప్పుడు ఆరు ఏడు జనరేషన్స్ ఉన్నాయి నా మొట్టమొదటి జనరేషన్ వనార సంజీవరావు గారు ఆయన అంటుంటారు వారబ్బాయిలు కృష్ణయ్య గారు వెంకయ్య గారు పెదరామయ్య గారు వారబ్బాయిలు గోవిందరావు గారు రామయ్య గారు గోవిందరావు గారు రామయ్య గారి వరకు కూడా ఈ కుటుంబం అదే పాప స్థూల్ బొమ్మలు ఆటాడు మాత్రం మా యాక్చువల్గా మా ఆరు వందల సంవత్సరాల క్రితము శివాజీ పాలెంలో మరాఠీ నుంచి వచ్చారు ఆరు మరాఠీ నుంచి వచ్చారని పెద్దలు చెప్పారు మాకు మరాఠీ గంట ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితం అయింది తర్వాత దాన్ని మలిచిన కడపలో సొరభి గ్రామంలో రామరెడ్డి చెన్నారెడ్డి గారి ఇంట్లో ఒక పెళ్లి సందర్భంగా మా పెద్దల్ని వచ్చి ఒక ప్రదర్శన ఏర్పాటు చేయమని అన్నప్పుడు అంటే తోలుబొమ్మలాటే బహుశా చేయమని ఉండొచ్చును చేసిమన్నప్పుడు మా పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఈ తోలుబొమ్మల ఆటని అంటే తెర వెనక ఉన్నవాళ్ళు తెర ముందుకు వచ్చి కీచుకవధ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది మా ఫస్ట్ ప్లే కీచుకవధ రామరెడ్డి చెన్నారెడ్డి గారి పెద్ద దాని గ్రామ పెద్దలు తరువాత ఇవిదేదో బాగుందని ప్రక్రియ బాగుందని చెప్పి దీనికి ఆర్జులు శ్రీ వనారసు గోవిందరావు గారు తమ్ముడు రామయ్య గారు వనారస గోవిందరావు గారికి ఆంధ్రనాట కళా పరిషత్తు వ్యవస్థాపకులు ఒక ప్రముఖుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గోవిందరావు మా తాతగారు అంటే మా అమ్మగారు నాన్నగారు తెనాళ్ళు నాటకాలు ప్రదర్శించేటప్పుడు మా స్వర తాతగారి థియేటర్లోనే ఆంధ్రనాడ కళా పరిషత్ ప్రారంభించబడిందని పెద్దలు చెప్పడం జరిగింది ఆ రోజు నార్ల వెంకటేశ్వరరావు గారు కొత్తపల్లి లక్ష్మయ్య గారు మా తాతగారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి అంటే సురభ్య వ్యవస్థాపకుడే కాకుండా గోవిందరావు గారు ఆంధ్రనాడ పరిషత్ వ్యవస్థాపకుల్లో కూడా ఒక ప్రముఖ స్థానం వండుస్తున్నాడు తర్వాత చాలా కాలం ఈ ఇదేదో బాగుందని చెప్పి రామిరెడ్డి చెన్నారెడ్డి గారు ఏం చేశారంటే మా కుటుంబీకులందరూ కూడా పెద్దవాళ్ళని సురభిలోనే ఒక బిల్డింగ్ ఇచ్చి ఉంచి భోజనాలు గట్ట ఏర్పాటు చేస్తూ కొన్ని నాటకాలు వ్రాయించి మా వాళ్ళతో వ్రాయించి నాటకాలు ఆడించారు వీళ్ళ పేరుతో నాటకాలు ఆడిపించారు సురభి నాటక సమాజంలో ప్రధానంగా నాలుగు ఇంటి పేర్లు వినిపిస్తాయి అవి వనారస ఆవేటి సింధి రెకందర్ ఈ నాలుగు ఇంటి పేర్లు గల కుటుంబాలు సురభి అనే ఉమ్మడి పేరుతో నాటకాలను ప్రదర్శిస్తారు ఈ కుటుంబాల పూర్వీకులు మహారాష్ట్ర నుండి వలసి వచ్చి తెలుగునాట వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు మొదట్లో వీరు బ్రిటిష్ వారి వద్ద సైనికులుగా పనిచేశారు ఆరే అనే భాషను వీరు మాట్లాడతారు అయితే ఈ భాషకు లిపి లేదు రంగస్థలంపై బయట సమాజంలో తెలుగు మాట్లాడినా ఇప్పటికీ వీరు తమ ఇళ్లలో ఆరే భాషలో మాట్లాడుకుంటారు సురభి రెకందర్ కుటుంబం నుండి వచ్చిన నాగేశ్వరరావు కూడా తమ పూర్వీకుల సంప్రదాయాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు సురభి నాటకాల నిర్వాహకుడిగా నాగేశ్వరరావు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వివిధ నాటక సంస్థలు కళాకారులకు సుపరిచితులు చెన్నై ముంబై బెంగుళూరు గోవా తదితర నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో సురభి నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు సురభి సంస్థ ఆవిర్భవించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సురభి థియేటర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు ఆర్ నాగేశ్వరరావు ఇక రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరాలలో బెంగుళూరు చెన్నై నగరాలలో ప్రదర్శించిన జై పాతాళ భైరవి మాయాబజార్ నాటకాలు విశేష ఆదరణ పొందాయి ఈ నాటకాలకు ప్రముఖ సినీ నటులు కూడా హాజరై సురభి రంగస్థల మాయాజాలానికి మృతులయ్యారు సురభి సంస్థలో సమాజాలు అరవై సమాజాల నుంచి నలభై సమాజాలు నలభై నుంచి ఇరవై అలా దశలు దశలుగా మారుతూ వచ్చింది అంటే ఒక సంస్థలో ఇన్ని సమాజాలు ఏర్పడడానికి కారణం ఏమిటి ఒక సంస్థ మొట్టమొదటి నుంచి కూడా ఎన్ని సమాజాలు అరవై సమాజాలు ఉన్నాయమ్మా అరవై సమా అంటే మూడు నాలుగు వేల మంది మా సొరభి కుటుంబ ఉన్నారు ఒక్కొక్క సమాజంలో అరవై మంది డెబ్భై మంది యాభై మంది అలాగే నలభై మంది తగ్గకుండా ఒక సమాజంలో ఉండి ఉండేవాళ్ళు రాను రాను తగ్గిపోయి తగ్గిపోవడం అంటే ఇదే వచ్చే ఆదాయం సరిపోకే కట్టే జనం ఎప్పుడు చూస్తున్నాం పబ్లిక్ ఉన్నారు వస్తూ ఈయన అన్ని ఐదు సమాజాలు కూడా కుటుంబ వ్యవస్థే కుటుంబమే ఆ మొట్టమొదటి అలాగా ఆ తాతగారి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా కుటుంబ వ్యవస్థే మాది అంతే తప్ప ఇది వేరేగా ఎవరు ఏమి మాలో వచ్చి ఉన్నది ఉంటే ఉన్నారు చాలా వరకు కూడాను మేము స్వరభి అనేది కుటుంబ వ్యవస్థ ఐదు సంస్థలు వివిధ నాటకాలు అంటే ఒక సంస్థ మాయాబజారు ఒక సంస్థ బాలనాగమ్మ ఒక సంస్థ పాతాళ భైరవి ఇలాగ ఐదు సంస్థలు విడివిడిగా నాటకాలు ప్రదర్శించేవారా లేకపోతే అందరూ కలిసి ఒకే నాటకం వివిధ చోట్ల ప్రదర్శించేవారు ఆంధ్రదేశంలో అదే లేదమ్మా మేము చాలా వరకు కృష్ణలు అందరం కలిసి కృష్ణ సబ్జెక్ట్ అందరిది కామను సత్య హరిచంద్ర కామను బొబ్బిలి యుద్ధం కామను సతీ అనసూయ కామను ఇవన్నీ మామూలుగా ఉంటాయి దీన్ని కొంచెం మా మాకు అనుకూలంగా మా ఎఫెక్ట్స్కి ట్రిక్స్కి అనుకూలంగా కొంచెం మార్చుకుంటూ ఉంటాం చాలా వరకు అన్ని సమాజాలలో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంటిన్యూ కంపల్సరీ ఆడతాం అవి కాకుండా ఇప్పుడు మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై ఏడులో సినిమా వచ్చింది మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై మా మాయాబజారు మా నాటకంగా మా వాళ్ళు ఎస్ఏ బాబారావు గారు బ్రదర్సు రాయించడం జరిగింది రాయించి వాళ్ళు ఆడారు మా దాని పంతొమ్మిది వందల యాభై ఐదులో సినిమాకి కేవీ రెడ్డి గారు మహానుభావులు ఎన్టీ రామారావు అంతా వచ్చి అక్కడ మా వాళ్ళ వాళ్ళ నాటకం చూసి చూడడం జరిగిందమ్మా యాభై ఏళ్ళు సినిమా యాభై ఐదులో మాది వచ్చింది తర్వాత మా యాభైదారికి అన్ని సమాజాలను రాసుకున్నాం అలాగే బాలనాగం ఇంకొక సంస్థ రాయించింది తర్వాత బా మా నాటకాలన్నీ కూడా మేన్ స్క్రిప్ట్ అమ్మ సాధారణంగా మేము అచ్చు తక్కువ వాడతాం మా కవిని మా దగ్గరే దగ్గర పెట్టుకొని మా కవిని మా ఉంచు పెట్టి ఆ కవిత మాట్లాడి ఈ నాటకం రాద్దాం ఈ నాటకం మేము వేద్దాం అనుకుంటున్నాం ఈ ఆటకం వేద్దాం ఈ ఎఫెక్ట్స్ పెడదాం అనుకుంటున్నాం ఈ ఎఫెక్ట్స్ పెట్టాలంటే సందర్భానుసారంగా కొన్ని సెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది మాది మూడు భాగాలుగా మేము నాటకం వాడతాం అమ్మా దీన్ని మూడు భాగాలు చేస్తాం ఫస్ట్ కట్ ఉంటుంది సెకండ్ ఉంటుంది లాస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఫస్ట్ భాగంలో సీన్ అవుతుందంటే వెనక భారీ సెట్ ఉన్నట్టే లెక్క వెనక భారీగా సెట్ ఉన్నప్పుడు ఫ్రంట్ వాడుకుంటాం అన్నమాట దీన్ని మూడు భాగాలుగా చేసుకుంటాం పూర్వం ఏముండేదంటే మాకు ఇటు ఇప్పుడు రెండు మూడు స్టేజెస్ ఉండేవి ఈ స్టేజెస్ కూడా వాడేవాళ్ళు ఇప్పుడు బాగా లైటింగ్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత డిమ్మర్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత మేము బాగా మా వాళ్ళు కూడా డిజైన్ మార్చుకొని నాటకాల్లో మార్పులు చేసుకుంటూ ఒకే మీద నాటకాలు ఆడుతున్నాము మీ సంస్థలో వారి చేత మీరు రాయించుకుంటాం స్క్రిప్ట్ మ్యాన్ స్క్రిప్ట్ అన్నారు అంటే మీకు ప్రత్యేకంగా రచయితలు మీ సంస్థలోనే ఉన్నారా మీ కుటుంబంలోనే ఉన్నారా ఈ మధ్యలో మా వాళ్ళు ఒకరిద్దరు మా వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాశారమ్మా యాక్చువల్గా మాకు మొట్టమొదటి నుంచి కూడాను మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు వాళ్ళ అన్నగారు కవిరాజ్ గారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇంకా చాలామంది వీళ్ళంతా ఏం చేస్తామంటే మా కుటుంబ సభ్యులు అటు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉంచుకొని నాటకాన్ని మేము దగ్గర కూర్చోబెట్టుకొని మా మ్యాన్ స్క్రిప్ట్గా మా పెద్ద అక్షరాలు రాసుకుంటూ మ్యాన్ స్క్రిప్ట్గా తయారు చేసుకొని ఏ సీన్ తర్వాత ఏది ఉండాలి ఎఫెక్ట్ ఎప్పుడు పెట్టాలి ఎఫెక్ట్ కావడం టైం ఎంత కావాలి దృష్టిలో పెట్టుకొని పైగా ఇప్పుడు మేము బాలనాగమ్మ ఆడతాము అలాగే ఇంకొకరు మా వాళ్ళు మాయబద్దారు అని మా బాలనాగమ్మ అన్ని సమాజాలకి కవి ఆయనే రాస్తాడు కవి కానీ ఐదు నా ఐదు సమాజాలకి చిన్న మార్పులు ఉంటాయి మా మా కవి గారు ఎలా రాస్తారంటే ఇప్పుడు నేనున్నాను బాలనాగంలో నేను కాజీవర్ధు నాగేంద్రుడు ఇది వేస్తాను అంటే నేను పాడగలనా లేదా అని సంస్థ నాకు ఎక్కువ బాగా పాడగలితే కొన్ని పద్యాలు ఎక్కువ పెడతాను అలా తగ్గిస్తాను అలాగే మా వదిన గారు నా కుటుంబ వ్యవస్థలు ఆకాశాన్ని బాగా వేయగట్టు వాళ్ళకి అక్కడ ఇదే క్యారెక్టర్ అక్కడ పాడలేనుకు తక్కువ రాస్తారు అందువలన మనిషిని బట్టి నాటకాలు రాయడం జరిగింది అందువల్ల ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆ నాటకాలు బ్రతకడానికి కారణం నాగశ్వరు గారు సురభి నాటకం అంటే ఒక ముద్ర ఉంటుంది ఒక పౌరాణిక నాటకం చూసేటప్పుడు ఇది సురభి సంస్థ వారు ప్రదర్శిస్తున్న నాటకం అని మాకు తెలిసిపోతూ ఉంటుంది ప్రేక్షకులకి బాగా తెలిసిపోతూ ఉంటుంది ఇది ఎలా సాధ్యమైంది దీనికి మిగతా పౌరాణిక నాటకాలకి ఉన్న తేడా ఏమిటి సురభి నాటకం అనగానే భారీ సెట్టింగులు ట్రిక్స్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా అన్నిటికీ మించి చంటి బిడ్డ మొదలుకొని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి నాదేషాలు వేస్తారు చాలా వరకు పూర్వం మా కడుపుతో బట్టి మా ఆడవాళ్ళ వేషాలతో వేయడం జరిగింది ఎంతోమంది రంగస్థలం మీదే మా బిడ్డను కనడం జరిగింది నా వేషం వేసుకొని సురభి కమలాభాయ్ ఫస్ట్ టాకీ పిక్చర్ మనకి నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ వన్లో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది హెచ్ఎం రెడ్డి గారిది అందులో ఫస్ట్ హీరోయిన్ సురభి కమలాభాయ్ ఆమె స్టేజ్ మీద పుట్టింది అంటే మేమంతా స్టేజ్ మీద పుట్టిన వాళ్ళమే ఇలాగ మీరు చూసాక ఈ షెట్స్లోనే పుట్టం ఇదే ప్రపంచం రంగస్థలం అంటే మాకు ఇదే ఇది కమలాభాయ్ అలాగే పుట్టినామే అలాగా ఈ ఫస్ట్ టాక్ హీరోయిన్ ఆవిడ మన తెలుగు మన సినిమా రంగానికి అలాగే తర్వాత సురభి బాల సరస్వతి గారు మా అక్క గారు ఆమె సినిమా రంగానికి అలాగే రంగస్థలం మీద పుట్టి అక్కడ వెళ్ళినామే అయితే ఈ ఈ పుట్టిన పెట్ట మొదలుకొని తొంభై ఏళ్ళ వరకు అసలు ఏ వేషమైన మా వాళ్ళు అసలు అవలేరు అసలు నాటకం అంటే అసలు చాలా అసలు మా పిల్లవాడు భయపడ్డా అసలు భయ బై భర్త వాడు ఇక్కడే ఎదుగుతున్నాడు కదా క్వశ్చనే కాదు అడిగి మా రెండు రెండు సంవత్సరాల పిల్లోడు కూడాను పిల్ల కూడాను మా దగ్గర అవలేలుగా పద్యాలు పాటలు పాడేస్తుంది తర్వాత అన్నిటికనే ఏంటంటే సురభి ఒక ముద్ర మీరు అన్నారే చంటిబిడ్డ పెట్టి వేషం ఇప్పుడు కృష్ణీల నాటకం వేస్తున్నాం జైల్లో వసుదేవుడు దేవకి చని పెడితే అంత చంటిబిడ్డను చూపిస్తాం అసలు అంత చంటిబిడ్డని పెట్టిన బయటకి తీసుకొచ్చి ఇక్కడ ఏదో దిష్టి తగులుతుందని బయట చాలా మంది మాకు ఆ చంటిబిడ్డతో వేషం వేయించకపోతే తల్లి ఫీల్ అవుతుంది తర్వాత రెండో సెట్కి ఇంకొకటి అలాగే చంటిబిడ్డ దగ్గర నుంచి ఐదు ఐదారు జతలు కృష్ణులు చూపిస్తాం ఇప్పుడు మేము లవకుశి నాటకం ఆడతాం లవ్కుశి నాటకంలో ఒక పాటలో చంటి బిడ్డ మొదలుకొని ఆరు ఏడు జతలు లవకుశులు చూపిస్తాం అంటే ఒక పాటలో ఎదుగుదల వరకును అంటే పద్నాలుగు మందిని ఆ పద్నాలుగు మందిని చూపించగల కెపాసిటీ ఒక సొరబీకి ఉంది మిగతా వాళ్ళకి కాదు అలా ఎవరు చేయలేరమ్మా వాళ్ళు మారాలి చెయ్యాలి అలా రకాల తర్వాత ముద్ర అంతేకాకుండా భారీ ఎఫెక్ట్స్ భారీ సెట్టింగ్లు ఎఫెక్ట్ ఇలా ఇప్పుడు ఇలా ఉంది కానీ రాత్రి నాటకం ప్రారంభమైతే ఇవన్నీ వైర్లే ఉంటాయి ఎక్కడేం పేలుతుందో కూడా తెలీదు దాన్ని ఆ వైర్లు ఎఫెక్ట్స్ ఉన్నా కూడా నా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ అవలెలుగా దాటుకుంటూ చేకట్లో వెళ్ళిపోగలరు బయట వాళ్ళు అలాగ వెళ్ళలేదు కొత్త క్యారెక్టర్స్ వెళ్ళలేరు ఇతర నాటకాల వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఉన్న పరిధిలో మామూలు ఏదో ఒక సెట్ వేసుకొని వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఆడతారు సొరభి ఆరు మూడు గంటలు కూడా సమిష్టి కృషి సొరఫి అరవై డెబ్భై మంది చంటి పిల్లలు మొదలుకొని ఎందుకంటే ఇది కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అని మొట్టమొదటి నుంచి కూడా టికెట్ నాటకం సొరభి టికెట్ మీద మేము బతికిన వాళ్ళు ఈ రోజు నాటకం బాగలేకపోతే రేపు జనం రారని భయం ఆ భయం ఎప్పుడుందో ఆటోమేటిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాటకం ఆడతారు అందువల్ల అందరం కూడా జాగ్రత్తగా మేము డిపెండ్ అయ్యాం కదా అని కష్టపడి నాటకం ఆడతారు ఈనాడు మేము చాలా గొప్పగా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాం ఈనాడు భారతదేశంలో మా నాటకాన్ని చాలా గొప్పగా అసలు మా ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసి చాలా బిత్తపోతున్నాడు ఈనాడు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ఎఫెక్ట్స్ మా నాడు ఆనాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నైంటీలోనే మా తాతగారు వాళ్ళు అట్ట డబ్బాలు పెట్టి పద్నాలుగో నెంబర్ లైట్లు పెట్టి లేకపోతే సైడ్స్ పెట్టి లేదా కాగడాలు పెట్టి ఆ రోజుల్లోనే ఈ డబ్బాలకి అట్టలకి మూతలు కట్టి దారంతో లాగితే ఆ రోజుల్లో గొప్పగా విచిత్రంగా ఆ రోజుల్లోనే ఆంజేయ స్వామి మీద నుంచి లంకా దహనంలో తిరగడము నారుదలు దిగడము అప్పుడే మా వాళ్ళు చూపించారు ఇప్పుడు గొప్పగా అవి కానీ ఆనాడే వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే ఈ మాయబజార్ సినిమాలో మీరు బాణాలు అలా వెళ్ళిపోతే అచ్చం సినిమాలు లాగానే మీ నాటకంలో కూడా గదా బాణం గుద్దుకోవడం కాలిపోవడము గటోద్ రాగానే మీద నుంచి వర్షం ఇవన్నీ ఆనాడు ఎంత కాకపోయినా ఇచ్చి రూపకల్పన చేసింది వాళ్ళే టెక్నాలజీ మేమంతా కూర్చుంటాం అమ్మా మా కుటుంబం అంతా కూర్చుంటాం ఒక టెక్నాలజీ ఒక గ్రిప్లోకి వచ్చేసిన తర్వాత ఇక ఆటోమేటిక్గా దాంట్లో రకరకాలుగా మనం చేసుకోవచ్చు ఇంకా దీంట్లోంచి ఒక రాయి పగిలి రేపు ఇంకో ఇంకో దాంట్లో పెట్టి ఇంకో రకరకాలుగా అలాగే బ్రహ్మం గారు ఉంది బ్రహ్మం గారు వచ్చి ఇంత రాయి మా వాళ్ళు ఇంత పెద్ద బండ పెడతారు ఇక్కడ బ్రహ్మీలా కనగానే టక్కన నాలుగు మొక్కలు అయిపోయి ఎగిరిపోతుంది రాయి ఒట్టి ఒట్టి అంతర పెడతారు అక్కడ ఏమి మీకు ఏం కనబడదు బ్రహ్మ కానీ కానీ దీపం వెలుగుతుంది రాయి అదే టెక్నిక్ అదే టెక్నిక్ అది ఆ టెక్నిక్ సాధనకు సురభిలోనే ఉందమ్మా అది మా పిల్లోడు కూడా చేసేస్తాడు ఆ రాయి పగిలినప్పుడు కానీ అక్కడ ఎవరు నిలబడినా కరెక్ట్గా స్పాట్లో నిలబడతారు పిల్లలు కూడాను అది ఏమాత మొక్కలు మొక్కాలు బదులైపోతాయి రాయి పెద్ద రాయి రేకుతో చేస్తాడు అది అలాగే దీపం అలాగే ఏమాత్రం అది పెట్టినప్పుడు వైర్ తొక్కితే ఫెయిల్ అయిపోతుంది అలాగే లడ్డూలు నోట్లోకి వెళ్ళడము మంచం మీద శశిరేఖ అలాగే ఉంటుంది మంచం మంచం అలా వెళ్ళిపోతుంది శశిరేఖ మళ్ళీ కింద చూస్తుంది ఇదంతా సమిష్టి కృషి అమ్మ ఈ సమిష్టి కృషి బయట లేదు అందుకే సురభి కుటుంబ వ్యవస్థ కాబట్టి బతకగలిగిందమ్మా అది ఎంత వచ్చిందా ఏమి అన్నది చాలా పేదరికం అనిపించాము చాలా ఇబ్బందులు పడ్డారు మా జనరేజ్ మా వరకు మా ముందు వరకు కూడాను తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా రంగస్థలంపై సురభి పరిమళాలను వెదజల్లుతున్న ఆర్ నాగేశ్వరరావు తమ నాటక జీవితంలో అందుకున్న పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో రెండు వేల సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ నాటక రంగ నిర్వాహకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల నాలుగులో బళ్ళారి రాఘవ అవార్డును బళ్ళారిలో స్వీకరించారు పూర్వ రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇలా ఎందరో ప్రముఖులచే సన్మానాలు అభినందనలు అందుకున్నారు గత ఐదు సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి తరఫున రాష్ట్ర రాజధానిలోని లలిత కళా తోరణంలో ప్రదర్శనలిస్తూ సురభి కళాసవంతిని జీవనదిలా ప్రవహింపజేస్తున్నారు ఈ నాటక రంగంలో వచ్చిన అభివృద్ధి తర్వాత ఆధునిక మార్పులు అనేక రకాలుగా చోటు చేసుకున్నాయి అది ఎలాంటి మార్పు వచ్చింది ఎంత డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికీ నేను ఆనాటికి ఈనాటికి ఇప్పటికి మధ్యలో ఉన్నవాడిని మా అమ్మలది తాతలది చూశాను నా తరం ఇప్పుడు నా జనరేషన్ నా తర్వాత జనరేషన్ రెండు జనరేషన్ చూస్తున్నాను ఇచ్చి నాలుగు జనరేషన్తో నాకు సంబంధం ఉంది డెబ్భై ఐదు డెబ్భై ఎనభై డెబ్బై తొమ్మిది వరకు పర్వాలేదమ్మా సంస్థలు బాగానే ఉన్నాయి ఈ మధ్యనే ఇరవై సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడిన సంస్థ కట్టేసిన సమాజాలండి కేవలం అసలు తిండి లేకుండా నాటకాలు ఆడటము పస్తులతోటే నాటకాలు అని చాలా ఇబ్బందులు పడ్డారమ్మా నేను చూశాను చాలా వరకు చెప్తున్నాను కదా నైన్టీ వన్లో ఇచ్చిన రమణ గారిది తర్వాత కారణంతో వచ్చిన తర్వాత మా నాటకాలు మార్పు మార్పు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి మా శాలరీ ఈనాడు ఇబ్బందులను ఇంచుమించుగా అంటే వాళ్ళు అది ఆ శాలరీస్ కూడా పర్మినెంట్ కాదు మరి ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేసుకోవాలి మై సమాజాలు కూడా పర్లేదు గుడ్ సపోర్టింగ్ అమ్మ అలాగే ఈ ఐదారు ఏళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తుంది పెద్దవాళ్ళకి పెన్షన్స్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ బాగా గవర్నమెంట్ ముందుకు రావడం ఎఫ్డిసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మాకు నంది నాటకోత్సవాలు ఎంతో కొంత గ్రాంట్ ఇవ్వడం అలాగే ప్రతి సంవత్సరం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ముందుకు వచ్చి మా తాతగారి వర్తంత నైన్టీన్త్ చేస్తారు డిసెంబర్ నైన్టీన్త్ వాళ్ళు చేయడము ఈనాడు ఇబ్బందులు లేవమ్మా బాగా ఇబ్బంది రేపు ఏమిటన్న ఆలోచన లేకుండా హాయిగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఎన్నో ఆర్థిక పాతల్ని తట్టుకుంటూ ఆంధ్ర నాటక రంగంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న సురభీ సంస్థ ఒక చిన్న కుటుంబం నుంచి ఒక పెద్ద వ్యవస్థగా మారింది ఆంధ్ర నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ సంస్థ ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఆంధ్ర నాటక రంగాన్ని ప్రపంచ దేశాలకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలిచ్చి సురభి ప్రతిష్టను చేసిన నాగేశ్వరరావు జీవితం భావి కళాకారులకు ఆదర్శ ప్రాయం వచ్చేవారం ఎందరో మహానుభావుల్లో మరో రంగస్థల రత్నంతో ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం